చిన్న స్టోరీ చెప్తాను. ఒక కాకి అంట చెట్టు మీద కూర్చొని దుఃఖిస్తూ ఉందంట. ఆ చెట్టు కింద ఒక సాధువు కూర్చొని తపస్సు చేస్తూ ఉండంట. ఆ కాకి వాటర్ వచ్చేసి ఆ సాధువు మీద పడిందంట. అది పడితే ఆ సాధువు ఇలా పైకి వెళ్ళి పైకెత్తి తలెత్తి చూసేసరికి కాకి ఉందంట. ఎందుకు కాకి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిందంట. అడిగితే అందరూ నన్ను అసహించుకుంటున్నారు, నేను నల్లగా ఉన్నానని, నాకు అసలు తృప్తే లేదు, బతకాలని లేదు అని అన్నదంట కాకి. అంటే మరి నీ దుఃఖాన్ని పోగొట్టాలంటే నేనేం చేయాలి అని అడిగిందంట. అడిగితే నన్ను తెల్లగా అంశలాగా మార్చు అన్నదంట. సరే అలానే మారుస్తా, నువ్వు అంశ దగ్గరికి వెళ్ళి అంశ సుఖంగా ఉంటుందా అని అడిగిరా అన్నాడంట. అంటే కాకి రేవుని ఎగురుకుంటూ వెళ్ళి అంశ కాడికి వెళ్ళిందంట. అంశ కాడికి వెళ్ళి అంశ నువ్వు చాలా సుఖంగా ఉన్నావు కదా, సంతోషంగా ఉన్నావు కదా, చాలా అందంగా ఉంటావు నువ్వు అని అడిగిందంట. అడితే నా బొంద, నేనే సుఖంగా ఉంటున్నాను, వేటగాడు వచ్చి వేటాడితే ఎగరడానికి కూడా నాకు రెక్కలు రావు, నేను ఎగరలేను, పరిగెత్తలేను, ఈ కులనే నాకు ఒక పెద్ద ప్రపంచము, ఈ కులం తప్ప నేను ఏది చూడలేను చేయలేను అన్నదంట. అంటే మరి ఎవరు సుఖంగా ఉంటుండ్రు మరి అని అంటే, రామచిలుక చాలా అందంగా ఉంటుంది, అందరూ ఇష్టపడతారు రామచిలుకని అని చెప్పుద్దంట. అంటే ఓహో రామచిలుక సుఖంగా ఉంటుందా అనేసి రామచిలుక కాడికి వెళ్తుందంట కాకి. వెళ్ళి రామచిలుక, రామచిలుక నువ్వు చాలా అందంగా ఉంటావు, నిన్ను అందరూ ఇష్టపడతారు కదా, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదా అని అడుగుతుందంట. అడిగితే నా బొంద, నేనేం సంతోషంగా ఉన్నా, ఎవడన్న పట్టి బోన్లో వేసి నన్ను అందులో బంధిస్తారు, ఎవరు ఎప్పుడు ఏం చేస్తారు కూడా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాను నా ప్రాణాలు కాపాడుకోవడానికి అని, నా మనసుకు నేనేం సంతోషంగా లేను అని చెప్పుద్దంట. చెప్తే మరి ఎవరు సంతోషంగా ఉంటుండ్రు అని అంటే, నెమలి చాలా అందంగా ఉంటుంది, అందరు ఇష్టపడతారు నెమలిని అని అన్నదంట. అని అంటే అప్పుడు ఓ నెమలి సుఖంగా ఉంటుందా, నెమలి కాడికి వెళ్దామనేసి నెమలి కాడికి వెళ్తాడంట. వెళ్తే నెమలి కాడికి వెళ్ళి, నెమలి నెమలి నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు డ్యాన్స్ చేస్తే కూడా చాలా బాగుంటుంది, నేను అందరూ ఇష్టపడతారు అని అడుగుతుందంట. సుఖంగా ఉన్నావా అని అడుగుతుందంట. నేనేం సుఖంగా ఉన్నా, ఈ అడవులల్లో పాములు అన్నీ దాడి చేస్తుంటాయి మా మీదకి, ఎక్కడి నుంచి ఏ పాము వస్తుందో తెలియదు, ఎగరడానికి నాకు బరువు ఎక్కువ ఉంటాను కాబట్టి ఎగరలేను నేను, నేనే ఎప్పుడు ప్రమాదమే, ఏడంగ ప్రమాదం ఉంచుకొస్తుందో కూడా నాకు అర్థం కాదు అని అన్నదండి. అంటే మరి ఎవరు సుఖంగా ఉంటారంటే, కాకికి మించిన సుఖం ఇంకెవ్వరికి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది కాకి, కాకిని ఎవరు బంధించరు, ఎవరు వేటాడరు అని చెప్పుద్దంట. చెప్తే మళ్ళీ వచ్చి చెట్టు కాడ కూర్చుంటుందంట. అప్పుడు సాధువు అంటారంట, నేను మరి ఏంటి మార్చనా అని అడుగుతానంట. వద్దు బాబు వద్దు, నేను నా జీవితమే నాకు బాగుంది, నాకు ఎవరిలాగా అవసరం లేదు, ఎవరు సంతోషంగా లేరు, నేను బుద్ధి తెచ్చుకున్నాను, నేను ఈ కాకిలాగా ఉండడమే బెటరు అని చెప్తుందంట. అంటే మన తోటి వాళ్ళు ఎవరైనా సంతోషంగా కనిపించగానే మనం వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఏ బాధ లేదని అనుకుంటాం. కానీ ఎవరికి ఏ బాధ ఉందో మనకు తెలియదు, ప్రతి ఒక్కరికి ఏదో రకమైన సమస్యలు ఉంటూనే ఉంటాయన్నమాట. అందుకని మన సమస్యని మనమే సెటిల్ చేసుకొని సుఖంగా ఉండడానికి ప్రయత్నించాలి. కానీ ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు సుఖంగా ఉన్నారు మనం లేవని ఈర్చపడడం అట్లాంటివి చేయకూడదు. ప్రతి ఒక్కరికి ఏదో రకమైన సమస్య ఉంటూనే ఉంటుందన్నమాట. బాయ్.